హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కాల్షియం రిచ్గా ఉండే హెల్దీ లడ్డు ఈజీగా త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకోండి దీనికి కావాల్సిన త్రీ ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను వేరుశనగలు పల్లీలు మరియు నువ్వులు మరియు బెల్లం అంతే అండి త్రీ ఇంగ్రీడియంట్స్ చాలా హెల్తీగా ఉంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేరుశెనగలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది ఫైవ్ మినిట్స్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా వేయించుకోండి బాగా వేయించుకొని దీన్ని వేయించుకున్న తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వండి బాగా చల్లారాలి పౌడర్ రావాలి కదా సో నెక్స్ట్ ఇలాగే నువ్వులు కూడా కొంచెం వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా బాగా మనకి స్మెల్ వస్తుంది మంచి కమ్మద కమ్మని స్మెల్ వస్తుంది వచ్చే వరకు బాగా వేయించుకోవాలి దీన్ని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నువ్వులు మీరు హై ఫ్లేమ్ పెడితే పటపటా అని మాడిపోతుంది సో తక్కువ ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ బాగా వేయించుకొని దీన్ని కూడా బాగా చల్లార్చుకోండి బాగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందు పల్లీలు వేసుకుందాం మనము ముందు పల్లీలు వేసుకొని దీన్ని అంత ఫైన్ పౌడర్ అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే అలా తగులుతూ ఉంటుంది అది మనకి బాగుంటుంది ఇలా చేసుకొని బౌల్లో వేసుకోవాలి తర్వాత పల్లీలు వేసుకుందాము పల్లీలు కూడా పల్లీలు అయిపోయింది పల్లీలు పౌడర్ చేశాం కదా నువ్వులు వేసుకుందాం నువ్వులు కూడా ఇలాగే పౌడర్ చేసుకొని అంటే ఇది కూడా ఎక్కువ గ్రైండ్ చేయొద్దు కొంచెం నువ్వులు అనేది అక్కడ తగులుతూ ఉండేలాగా చేసుకోండి చాలా హెల్త్కి మంచిదండి తట్టి దాటిన తర్వాత కాల్షియం తగ్గుతుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి తట్టి దాటితే కాల్షియం తగ్గుతుంది నువ్వుల లడ్డు నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో బెల్లంలో ఐరన్ ఉంటుంది మనకి బ్లడ్ ప్రాబ్లమ్స్ కూడా రాదు రోజుకి ఒకటి తింటే చాలా మంచిది హెల్త్కి పిల్లలకు కూడా పెట్టచ్చు ఇప్పుడు బెల్లం బెల్లము నేను కొంచెం నా మెత్తగా ఉంది మీరు పౌడర్ లాంటిది తీసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదు ఇలాగ బెల్లం పౌడర్గా ఉంటే పౌడర్ నువ్వులతోనే కలిపి మిక్సీకి వేసేయండి అప్పుడు మనకది కలిసిపోతుంది అప్పుడే ఈజీగా మీరు ముద్ద నెయ్యి వేసుకొని కట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఆ బెల్లాన్ని బాగా కలుపుతున్నాను పౌడర్ తోటి ఇలా కలుపుకొని నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ కమ్మగా ఉంటుందని ఒక స్పూన్ నెయ్యి వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకొని ఉండలు మనం నువ్వులు ఉండలు పల్లీలు ఉండలు అంటారు కదా అలాగా మనము లడ్డులాగా చేసేసుకోవడమే చాలా ఈజీ అండి ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది రోజుకి ఒకటి తింటే చాలా హెల్త్కి మంచిదండి బ్లడ్ కాల్షియం ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇవి ట్రై చేస్తే రోజుకి ఒక్కటి తింటే చాలా మంచిది అని చెప్తారండి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు తిని మనం ఉండలు చేసుకుందాం లడ్డులాగా ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు వేసుకోవచ్చు ఆప్షనల్ బట్ ఎండు కొబ్బరి కొంచెం వన్ వీక్కి వా స్మెల్ వస్తుంది ఎండు కొబ్బరి ఇది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇలాగ వన్ బై వన్ మనము అన్ని లడ్డూలు చేసేసుకుందాము చాలా ఈజీ అండి ఒక అవి వేయించుకుంటే ఫైవ్ టెన్ మినిట్స్లో లడ్డూస్ రెడీ అవుతాయి చూడండి ఫైనల్గా మన లడ్డూస్ రెడీ అయ్యాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ